కాఫీ కరువు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ మద్దతు ధర కోరుతూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న తమిళ రైతులు తమ ఆందోళన మరింత ఉధృతం చేశారు. రోజుకో కొత్త పంథాలో నిరసన తెలుపుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తమిళనాడు సీఎం పళనిస్వామి కలవనున్నారు. ఒకటి కాదు రెండు కాదు 39 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు తమిళ రైతులు. వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న అన్నదాతలు మరో వినూత్న నిరసనకు దిగారు. తమ మూత్రం తామే తాగారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా కర్ణాటక కావేరీ నీళ్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులే దేశానికి వెన్నెముక అని చెప్పే పార్టీలు ఎన్నికలు ముగిశాక తమను బానిసల్లా చూస్తున్నారన్నారు. అందుకే ఇంతవరకు పాలక పార్టీ తమ గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రుణమాఫీ జరిగినా మిగతా డిమాండ్ల మాట ఏంటని రైతులు నిలదీస్తున్నారు. అర్ధనగ్న ప్రదర్శనలు, నోట్లో ఎలకలు పాములు, చనిపోయిన రైతుల పురేళ్లతో ఊరేగింపు, ఇలా కని విని ఎరగని రీతిలో జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలిపారు రైతులు. చివరకు పీఎం ఆఫీస్ ముందే నగ్న ప్రదర్శన కూడా చేశారు. అయినా కేంద్రం దిగిరాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రతిపక్ష పార్టీల నేతలంతా వచ్చి పరామర్శించినా రైతుల సమస్యపై పార్లమెంట్లో చర్చ మాత్రం జరగలేదు. ఇక తమిళనాడు రాజకీయాలు సరే సరే. పాలక పార్టీలో సంక్షోభంతో రైతుల గురించి పట్టించుకునే నాదుడే కరువు అయ్యాడు. అన్ని వైపుల నుంచి వెళ్తున్న విమర్శలతో తమిళనాడు సీఎం ఎట్టకేలకు స్పందించారు. ఇవాళ సీఎం పళనిస్వామి జంతర్ మంతర్ వద్ద రైతులను పరామర్శించనున్నారు.